Morning friends, please watch a small magic with chemicals. You can apply to your day to day life also. See, ee bottle unna solution color empty, yellow. Nothing I am adding. So, nee lidle avunu untundemani ikkada doubt undachu. Empty lid. Juice bottle idi, andukani small hole undi. Nothing. Okay. మనకి ట్రాఫిక్ లైట్స్ ఏం చెప్తాయి? ట్రాఫిక్ లైట్స్ ఏం చేస్తాయి అంటే ఎల్లో అంటే గెట్ రెడీ, యు మే గో, లైన్ క్లియర్ అని చెప్తుంది. సో మన లైఫ్లో ఎల్లో లైట్ వెలిగింది అనుకోండి, ఎల్లో లైట్ వెళితే ఏమవుతుంది చూడండి. ఎస్, ఇమీడియట్గా గ్రీన్ లైట్ వెలిగింది. వీఆర్ రన్నింగ్, వీఆర్ గోయింగ్, హాయిగా ఉంది లైఫ్, గ్రీన్గా వెళ్ళిపోతున్నాం. కానీ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. సంద్రం అన్నాక అలలు, జీవితం అన్నాక హర్డిల్స్ లేకుండా ఉంటాయా? ఎప్పుడు లైఫ్ అలాగే ఉంటుంది చూడండి ఒకసారి. అలా గ్రీన్ కలర్లో ఉంది, హాయిగా ఉంది అనుకుంటుంటే మళ్ళీ ఆ లైఫ్లో చూడండి ఒకసారి ఏమవుతుందో. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ద బాటిల్. చూడండి, కారు మొబైల్ కొనుక్కున్నట్లుగా కష్టాలన్నీ ఒకసారి వచ్చేసినాయి, అంటే రెడ్ కలర్ వచ్చేసింది. మరి రెడ్ కలర్ రాగానే, సాధారణంగా కష్టాలు రాగానే ఏమనుకుంటారు? బెంగ పెట్టుకోకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు, పారిపోకూడదు, ముఖ్యంగా పిరికి పనులు చేయకూడదు. స్టే దేర్, ఆలోచించండి, సహనంగా నిరీక్షించండి. అలా వెయిట్ చేస్తే మళ్ళీ లైఫ్లో తప్పనిసరిగా ఏదో ఒక దారి దొరుకుతుంది. సహనం కావాలి. ఆ కష్టాలు ఉన్నప్పుడే మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి, ఆలోచనతోటి మనం నిర్ణయం తీసుకోవాలి. కానీ భయపడితే, బెంగ పెట్టుకుంటే, బాధపడితే, ఆందోళన చెందితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చూడండి మళ్ళీ గ్రాడ్యువల్ ఏమైంది, ఇందా గ్రీన్ కలర్ వచ్చింది, ఆ తర్వాత రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చిన తర్వాత సహనంగా ఓపిగ్గా నిరీక్షిస్తే చూడండి అగైన్ ఎల్లో కలర్ వచ్చింది. మన లైఫ్ కూడా అంతే కదా. కాబట్టి ఎవరి లైఫ్లోనైనా సరే కష్టాలు సుఖాలు ఒకదాంతరతోటి వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. చూడండి ఒకసారి మళ్ళీ ఎల్లో కలర్ వచ్చింది, ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ అగే ఎస్ యు మే గో, ఇట్స్ గ్రీన్.